నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు కోలాహలం. ముఖ్యంగా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభంతో ఒకవైపున ఆ పార్టీ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీలోకి ఒక ఏదైతే వరదలాగా ఈ రోజున నేతలంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి గడిచిన కొద్ది రోజులుగా చూస్తాను. కానీ నిన్నటి నుంచి ఆ పరిణామాలన్నీ కూడా చాలా వేగం పెంచుకుని ఈ రోజున పూర్తిగా ఒక కోలాహలంలాగా, ఒక జాతరలాగా అయితే చంద్రబాబు నివాసం తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా చూస్తే దాదాపు 2-2.5 ఏళ్ల క్రితమే ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిషనల్ శ్రీనివాసరావు గారు ఈ ఆ రోజున ఒక ఇంటర్వ్యూలో ఇదే మాట చెప్పారు. ఏదైతే చంద్రబాబు నివాసం ముందర ఒక జాతర వాతావరణం చూస్తాము అని మరి ఆ రోజున చెప్పినటువంటి శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ముఖ్యంగా మీరు ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే చెప్పారు ఈ మాటని, చంద్రబాబు ఇంటి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే క్యూ కడతారు అని. కానీ నిన్న చూస్తే దాదాపు 100ల సంఖ్యలో నాయకులు వచ్చి ఆయన అపాయింట్మెంట్ కోసం ఆ పార్టీలో చేరడానికి క్యూలు కడుతున్నటువంటి పరిస్థితులు, మరి ఈ కోలాహలాన్నీ, ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలని ఏ విధంగా విశ్లేషిస్తారు? నాకు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2019 మే 23 ఫలితాలు చూసిన తర్వాత ఒక రకంగా షాక్ అందరికీ. అంటే టీడీపీ కూడా ఎలాగే బొరబాటైపోద్ది, మాకు కూడా మా అంచనాలు కూడా తారుమారిపోయినాయి దారుణంగా. అంటే మరీ అంత ఘోరంగా ఓటమి పాలవద్దా టీడీపీ అనుకున్నాను నేను. ఓటమి అయితే ఉంది, చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా ఒప్పుకున్నారు. ఈ ఓటమి ఇంత దారుణంగా ఓడిపోయి అంత తప్పు మేము ఏం చేసామని చెప్పేసి ఆయన ఆ మాట విన్నప్పుడు అదొక కలుకు మంది గుండె. నిజమే కదా, ఆయన ఏం తప్పు చేసాడు? పాపం రాష్ట్రానికి విభజిత రాష్ట్రం, గాయపడిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, కుర్చీపేట కూడా లేదు కూర్చోడానికి. ఆయనకి రాజధానికి భూ సమీకరణ చేసాడు, పోలవరం పరిగెత్తిచ్చాడు, పట్టిసీమ నీళ్ళు ఇచ్చాడు, అంతవరకు కియా మోటార్స్ తీసుకొచ్చాడు, హీరో మోటార్స్, ఆఫీస్ అండేలు, జలహారతులు, నదుల అనుసంధానం, బొగట రెండా లులు మాల్స్, మెడిటెక్ జోన్లు, మిలీనియం టవర్స్, అసలు పాపం ఇంతకులా జరిగిందిరా పాపం అనుకున్నాను నేను. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడు, ఏదో రకంగా దూరేహిడ్ జాయిగా బోడంత మంది సహకారంతో కేసీఆర్ గారు, మోడీ గారు, గవర్నర్ నరసింహన్, విశ్రాంతి అధికారులు అందరూ సాయం పెట్టి మొత్తం మీద అలా కూర్చోబెట్టి ప్రజలు కూడా సహకరించారు. ఇక ఆ మ్యాండేట్ చూస్తే మరి దరిదాపుల్లో ఆయన ఎవరు కదపలేరని అనిపించింది. కానీ ప్రమాణ స్వీకారం ముందు రోజు ప్రకృతి ఒక హెచ్చరిక చేసింది. ప్రమాణ స్వీకారం ముందు రోజు ప్రకృతి ఏం చెప్పిందంటే, మీరు తప్పు చేశారు బాబు, ప్రకృతి అయితే మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీభత్సమైన గాలిమని వచ్చింది ఆయన ప్రమాణ స్వీకారం ముందు రోజు. ప్రమాణ స్వీకారంలో కూడా ఆయన ఏం చెప్పాడు, పతనం వైపు అడుగులు, నేను 30 సంవత్సరాల పాటు ఉంటాను, ఆ 4 పత్రికలు అలా 2 పత్రికలు అని కూడా, ఇప్పుడు ఈయన ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, TV5 ఇలాగ ఈటీవీ వీళ్ళని తగులుకున్నాడు, కులం మతం గురించి మాట్లాడాడు. ప్రమాణ స్వీకారం నాడు ఆ ప్రజలకి ఇచ్చిన హామీలు ఇచ్చి వస్తాడు కదా, మద్యపాన నిషేధమో లేకపోతే ఇలాంటివన్నో, CPS రద్దు వారం రోజులు చేస్తాడు, నేను CPS రద్దు వారం రోజులు కాదు కానీ నెలలో చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడితే జనం సంతోషిస్తారు. ఇవన్నీ మాట్లాడేసి వీళ్ళ ప్రత్యర్థుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే కళ్ళలో ఇళ్ళలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సింహం స్వప్నం అవుతాను. ఏంటంటే అతను మళ్ళీ 5 ఏళ్ళు కదా ఎన్నికలు, ఈ రూపంలో పరిపాలన చేయాలి కదా ఇలా మాట్లాడడం, అది ఇలాగ అనుకున్న ముగియకుండానే ప్రజావేదిక కోల్పోతాడు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం స్థలంలో అక్కడ ప్రజావేదిక నిర్మిస్తే అక్రమమో సక్రమమో, ప్రజల ధనం కదా అది, ప్రభుత్వ ధనం కదా, దాన్ని ఎందుకు వృధా చేయాలి? ఆ కొట్టేసే రబ్బిష్ ఇప్పటికీ ఎలా ఉంది, అది వేరే కదా. కొన్ని దాన్ని చాలాగా ఓడదీయొచ్చాయి, అసెంబ్లింగ్ చేసి మళ్ళీ ఓడదీసుకోవచ్చు, అలా కాకుండా ప్రొక్లైన్లు పెట్టి ఎందుకు పని రంగం ఓడదీస్తారు, దాన్ని ఏసీలు గీసీలు అలా వాళ్ళు ఎవరు దొబ్బేశారు. ఆ కాడి నుంచి రాజధాని విధ్వంసం, రాజధాని 3 రాజధానులు అంటే 6 నెలల లోపలే చెప్పేశాడు ఆయన వచ్చిన 6 నెలల లోపలనే విధ్వంసానికి మొదట ఎప్పుడైతే విధ్వంసం వైపు అడుగులేసాడో ప్రజావేదిక కూల్చడం, ఆ కాడి నుంచి ఒడిబడిగా అడుగులేసుకున్నాడు, తర్వాత లిఫ్ట్ అరేంజ్ చేసుకున్నాడు పాతాళం దిగడానికి, అది వేరే కదా. అప్పుడు అనిపించింది నాకు డెఫినెట్గా చాలామంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు, ప్రాంతాల మధ్య ఇచ్చి పెట్టేస్తాడు, వాలంటీర్లు పెట్టుకున్నాడు, అతను తిరిగి ఉండదు, రేపొద్దరి నుంచి అతను దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసి కేసులు పెట్టి ఎలాగైతే అక్రమంగా మళ్ళీ అతని అధికారంలోకి వస్తాడని ఆ రోజు నుంచి ఇవాళ వరకు అదే పాట పాడుతున్నారు చాలామంది. కానీ నేను అతని వ్యవహారం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇతను గోయింగ్ టు బి డిజాస్టర్, ఇతనికి ప్రజల ఆమోదం ఉండదు, ప్రజలు అంగీకరించరు, హర్షించరు, ఇతని చర్యలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఒప్పుకోరు, కాకపోతే ఒక భయం వల్ల, ఆందోళన వల్ల కేసులకు భయపడి పోలీసులు కూడా నర్రోపరాక్షసులు వ్యవహరిస్తున్నారు కొన్ని విషయాల్లో. ఇవన్నీ చూసిన తర్వాత ఎవడైతే బాధితులు ఉన్నాడో వాళ్ళని నిందితులుగా చేరుస్తున్నారు, పెద్ద పెద్ద నాయకులు కూడా లెక్క లేకుండా అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్లి కొట్టేస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు తిరగబడతారు? వాళ్ళ సమయం వచ్చే వరకు వేచి చూస్తారు. అదే చెప్పాను నేను అప్పుడు, ఏంటంటే ఇతను ఇలాగే వ్యవహరిస్తే కనుక రేపొద్దున పార్టీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఈ వీళ్ళ పార్టీ నుంచి జాయినింగ్స్ గ్యారంటీగా టీడీపీలో ఉంటాయి, ఆయన ఇంటి ముందు ఏకంగా తొక్కిసలాడు జరుగుద్దని చెప్పి నేను ఇప్పుడు అదే చూసాం నిన్న. ఒక్కొక్కసారి మనం ఎప్పుడో జమానాలు అంటే 3-4 ఏళ్ల క్రితం ఇవాళ పరిస్థితిని మనం ప్రెడిక్ట్ చేసి ఇలా జరగచ్చు,
ఇతని వ్యవహారం బాగోలేదు అని అనుకున్నప్పుడు అది కళ్ళ ముందు కనిపిస్తుంటే నిజంగా కిక్కే వేరండి ఒక రకంగానే. అంటే మన ఆలోచన విధానం సక్రమంగా వెళ్తున్నట్టు లెక్క, మనం పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నాం లెక్క. దాని అర్థం ఏంటంటే మన అంచనాలు కరెక్ట్ అవుతున్నాయంటే మనం ఆలోచన కరెక్ట్గా ఆలోచిస్తున్నాం లెక్క. ఇప్పుడు ఒక్కొక్కడు కొన్ని అంచనాలు తప్పొచ్చు, కొన్ని అంచనాలు మనం అనుకున్నది జరగకపోవచ్చు, కానీ మనం సరైన దారిలోనే ఆలోచిస్తున్నాం అని అర్థమవుతుంది. అంటే మనం ఆలోచించింది, మనం మాట్లాడింది ఇప్పటి వరకు తప్పు కాదు అనేటువంటిది మనకు తృప్తి కలిగిస్తూ ఉంటుంది. డెఫినెట్గా నిన్న కోలాహలం జరిగింది, నిన్న విపరీతమైన జనసమ్మర్దం ఉంది అక్కడ. రాబోయే రోజుల్లో భద్రత పెంచాలి అక్కడ, పోలీసులు అదుపు చేయాల్సిన పరిస్థితి డెఫినెట్గా నేను చెప్తున్నాను. మై వర్డ్స్ ఎందుకంటే రాష్ట్రంలోని జనం ఎలాగైతే విలవల్లాడిపోతున్నారో పార్టీ నాయకులు కూడా అలా విలవల్లాడిపోతున్నారండి. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊపిరాట్లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు, ఒక్కపోత గురవుతున్నారు, ఎప్పుడు పారిపోతారో బాబు అని చెప్తున్నారు. వాళ్ళకి రెండు రకాల సమస్య, ఒకటి జగన్ నుంచి నిరాదరణ, జనంలో నిరాదరణ, జనంలో వ్యతిరేకత, మూడు రెడ్ బుక్. లోకేష్ మామూలుగా భయపడతలేదు అండి. అతను చాలా పద్ధతిగా చెప్తున్నాడు, జెంటిల్మెన్లా చెప్తున్నాడు లోకేష్ గారు. ఎలాగంటే ఆ బుక్ చూపిస్తున్నాడు, ఇదిగో దీంట్లో ఎవరి పేర్లు అయితే నమోదవుతాయో వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షిస్తాం అని చెప్తున్నాడు. ఆయన చట్ట ప్రకారం శిక్షిస్తాడు, వాళ్ళ కార్యకర్తలు మామూలుగా ఊరుకోరు కదా. వాస్తవం ఏంటండి, ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా ఉన్నాయా? మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఫ్లెక్సీలు చింపి రచ్చగొట్టే దగ్గర నుంచి వాళ్ళు చాలా నీచంగా రాజకీయాల్లో అత్యంత దిగజారుడు వ్యవహారం చేశారు. దాని ఫలితం అలాగే ఉంటుంది. ఇప్పుడు నిన్నగాక మనం తెలంగాణలో చూసాము, కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చూసాము. ఆయన ఏమన్నాడో, నా నవ్వొచ్చేస్తుంది అన్నాడు చంద్రబాబు గారు అరెస్ట్ అయితే. నేను రోడ్డు మీద కూర్చున్నాడు. అవును, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అక్రమం, ఆయన అన్యాయంగా నిర్బంధించారు, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన అభిమానులు కానీ పార్టీ సానుభూతి పౌరులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నిరసన వ్యక్తం చేస్తే మీరు ఇక్కడ చేయకూడదు, ధర్నా చౌక్లో చేసుకోవాలి, అక్కడెక్కడో అయితే ఇక్కడ ఎందుకు చేస్తున్నారన్నారు. మరి ఇవాళ ఎందుకు చేశాడు ఆయన? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకూడదు అన్నాడు. మరి ఇవాళ బ్రాండ్ ఇమేజ్ పోదా రోడ్డు మీద కూర్చుంటే? అందుకేనండి, ఏ నిమిషానికి ఏమి జరిగినో ఎవరు ఊహించదురని లవకో సినిమాలో 60 ఏళ్ల క్రితం మాట రాశాడు ఒక ఆయన. ఏంటండి, అనుకున్నామని జరగవు కొన్ని, అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని. మీరు 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 అనుకుంటే అయిపోద్దా? ఏంటండి, ఇప్పుడు ఆ విధి, మనం ఏమి ఇచ్చామో అదే అనుకొస్తుంది, మన చేతిలో ఏముండదో అదే విధి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ల క్రితం ఆయన పరిస్థితి ఏంటి, అబ్బా ఇక తిరుగులేదురా బాబు, 151 సీట్లు 51% ఓట్లు ఆయనకి, ఈ దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి అయిపోయాడు, జనాదరణ టాప్లో ఉన్నాడు, సంపద కూడా టాప్లో ఉన్నాడు, ఎలా దొబ్బేసినా జనం ఇవాళకే మళ్ళీ వస్తాడేమో అంటారు బుద్ధి లేని వాళ్ళే కొంతమంది. విజ్ఞానము వివేకము జ్ఞానము ఏమీ లేకుండా చదువు సంధ్య లేని వాళ్ళు మాట్లాడితే ఒక అర్థమైంది, బాగా చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తాడేమో అంటారంటే ఎలాగ వస్తాడో హావు. దాని ఫలితమే, దాని రిఫ్లెక్షనే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు తొక్కిసలాట. ఇంకా ఉంటుంది, ఊళ్ళకు ఊళ్ళు, గ్రామాలు గ్రామాలు, మండలాలు మండలాలు, నియోజకవర్గం మారిపోతే కూడా ఆశ్చర్యపోకండి మీరు. రాజకీయాలు ఇది ఒక చరిత్ర, మీకు రికార్డు సృష్టిస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చరిత్ర సృష్టిస్తుంది. 83 నుంచి ఆ పార్టీ ప్రస్థానం గమనించండి, ఎప్పటికప్పుడు చరిత్ర సృష్టించడమే. వాళ్ళు సృష్టించిన చరిత్రను వాళ్ళే బ్రేక్ చేస్తారు. ఇది ఆ పార్టీకి బలం ఏంటంటే, ఆ పార్టీకి లాయల్గా ఉండి సానుభూతి పరులు, ఆ పార్టీకి అభిమానించే వాళ్ళు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నవాళ్ళు. మిగతా పార్టీలు వ్యక్తిని చూసో, వ్యవస్థను చూసో, అవరీతిని చూసో, ఏదైనా ఏదో ఆస్తుతో ప్రేమిస్తారేమో. ఈ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీని పార్టీకి ఇవ్వడమే కానీ పార్టీ ఇవ్వడం తక్కువ ఉంటుంది ఆ పార్టీలో. అంటే ఎవరిని డబ్బులు ఇచ్చి కొనుక్కోదు ఆ పార్టీ. కొంతవరకు ట్రస్టుల ద్వారా వాళ్ళు వ్యక్తిగతంగా బోనస్గా వాళ్ళు చేస్తారు కానీ ఇంటి ట్రస్టుల ద్వారా పార్టీ మాత్రం మీరు దుబ్బేయండిరా మీరు తినేయండిరా అని ఎవరికి ఇవ్వదు. ఇప్పుడు ఈయన ఇచ్చినట్టు వాళ్ళకి కార్యకర్తలు వాలంటీర్లుగా పెట్టుకుని వేసేసుకుంటారు, దెబ్బ వేసుకోండి అన్నట్టుగా చేయడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుడు మార్గాల్లో ఎప్పుడు వెళ్దాం. కాబట్టి తాత్కాలికంగా మన అందరికీ అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు మెత్తగా ఉన్నారు, ఆ పార్టీ పట్టించుకోదు, కార్యకర్తలు పెట్టి ఇలాంటి అంటాం. కానీ అది సరైన పద్ధతి, కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి. ఈసారి కొంత నిర్లక్ష్యం చేయబడ్డారు కదా, దాన్ని సరి చేసుకుంటారు. నమ్మకం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద, నమ్మకం ప్రజలందరికీ. ఈయన ఉంటే మన బతుకు బాగుంటుంది, రేపు ఈయన వస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలు మన తరాలు హ్యాపీగా ఉంటారు, మన బతుకు మన కూడు మనం తినొచ్చు, మన ఇంట్లో మనం ఉండొచ్చు అనుకుంటున్నారు. ఏమి వద్దురా బాబు, ఇంకో కోరికడ తెలిసే ప్రజలదే, మాకు అభివృద్ధి వద్దు, ఏమి వద్దు, మా ఇంట్లో మేము ఉండి మా కూడి మీద తింటే చాలు, ఇంకో దన్నమయ్య బాబు నువ్వే రవాయ బాబు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపెట్టాడో చూసుకోండి, అర్థమైందా? కాబట్టి ఇలాంటి సీన్లు మీకు పునరావృతం అవుతూ ఉంటాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పాపాలే ఈ రోజున శాపాలుగా ఆయన వెంటాడుతూ ఉన్నాయి. అవే ఈ రోజున రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయమే ఒక పతనావస్థ స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులకు దారితీసినాయి. ఈ క్రమంలోనే ఈ రోజున ఏదైతే చంద్రబాబు గారి ఇంటి ముందు కోలాహలం కంటే కూడా ఎక్కువ చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుల తొక్కిసలాట చూస్తూ ఉంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఒక చరిత్ర సృష్టించే దిశగా తెలుగు
తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతా ఉంది అనేటువంటి దానికి ఒక సంకేతంగా కనిపిస్తూ ఉంది అనేటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.